కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అర నిమిషం కూడా వృధా చేయను, ఎందుకంటే ఏ ఆరడుగుల అందగాణ్ణి చూస్తే అబ్బాయిలు కూడా అసూయపడతారో, ఎవరితో ఏడడుగులు వేయడానికి కలలోనైనా అమ్మాయిలు ఆశపడుతుంటారో, ఆ మనగాడి మాటల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇద్దరే ఇద్దరు గురించి మూడే మూడు మాటలు చెప్పి ముగిస్తా. ఈ సినిమాకి పాటలు రాసే ముందు 1200 పైచిలుకు పాటలు రాశాను, కానీ ఈ సినిమా కథ విన్నంటనే వినిన ఆ కథకి పొంగిపోయి దర్శకుడికి లొంగిపోయి ఆ దర్శకుడి ముందు వంగిపోయి మరీ రాసిన 5 పాటలు ఇవి. 2.5 సంవత్సరాలు చెమటని రక్తంతో కలిపి పెన్ను రీఫిల్లో సిరాగా మార్చి పడిన పాటలు ఇవి. దానికి స్పందనగానే మీరిచ్చిన ఈ 150 మిలియన్లైనా 200 మిలియన్లైనా మా దర్శకుడు పరశురామ్ గారు ఎప్పుడు ఒకే ఒక్క మాట చెప్తూ ఉండేవారు, అది ఎవరి గురించో కాదు, మీ అభిమాన హీరో మహేష్ బాబు గారి గురించి. ఆ మాట ఏంటంటే, సార్ ఈ కొత్త ప్రయోగం చెయ్యొచ్చా పాటలో అంటే, చెయ్యండి మన హీరో బంగారం ఒప్పుకుంటారన్నారు. నిజంగా ఆయన అన్న మాటకి మాకందరికీ, చేసిన తమన్ గారికి కానీ, పాడిన గాయకులకు కానీ, రాసిన నాకు కానీ, ఆ బంగారం ఈ సినిమా ద్వారా మాకు బంగారు భవిష్యత్తుని ఇచ్చాడు. ధన్యవాదాలు సార్. ఇక చెప్పవలసింది తమన్ గారి గురించి. తమన్ గారి సంగీతం సృష్టించే సంచలనాలు మీకు తెలుసు, పాటలు ఇస్తున్న ఫలితాలు మీకు తెలుసు, కానీ వ్యక్తిగా దగ్గరగా చూసిన వాడిగా చెబుతున్నాను, ఆయన చిన్నతనంలోనే 11 ఏళ్ల వయసులోనే ఇంటికి తండ్రి బాధ్యత చేపట్టడం వల్ల ఇక్కడున్న ప్రతి ఒక్కడిని తన బిడ్డగా భావించి, తనతో పాటే బిజినెస్ క్లాసుల్లో ఫ్లైట్లో నడిపించి, తనతో పాటే స్టార్ హోటల్స్లో పడుకోబెట్టి పని చేయించుకునే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న మనస్తత్వం ఉన్న తమన్ గారు, ఆయనకి రాకుండా విజయాలు ఇంకెవరికి వస్తాయి? ఇలాంటి వారి మధ్య పనిచేసినందుకు, నా పనిని ఆదరించినందుకు సంతోషిస్తూ మీ సమయం అర నిమిషం కూడా వృధా చేయకుండా, కళావతి పాట 8 మిలియన్లు వ్యూస్ సాధించిందో దానికి 10 రెట్ల వసూళ్లు సర్కారు వారి పాట వసూలు చేస్తుందని మీ ముందు ఘంటాపథంగా చెప్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ.